ఎవరు శిక్ష అర్హులండి? నేను కాను. ఎందుకో చెప్తానండి, చెప్తానండి, అది కూడా చెప్తా వినండి. ఇదే కేటీఆర్ గారు జిల్లాలో సిరిసిల్లలో మీరు ఎంక్వైరీ చేసి తీయండి, వెనక్కి వెళ్ళండి. ఒక పిల్లని ముళ్ళ పొదలో పడేస్తే నేను అప్లై చేసుకున్నప్పుడు కేటీఆర్ గారు డైరెక్ట్ గా ఆ పిల్లకి ఇవ్వగలవా అని అడిగి ఒక విలేకరు బాలు కేత్యాల ఏదో పేరుంది, అతని పేరు బాలు ఏదో మీరు కనుక్కోండి, జగిచ్చాలో అతను ఈవిడికి ఇచ్చేయొచ్చని అడిగితే ఇది రూల్స్ ప్రకారం ఇవ్వాలి. ఎవరో చాలా మంది ముందు ఉంటారు, ఇవ్వకూడదు. ఒక పిల్లని ముళ్ళ పొదలో పడేస్తే ఎక్కడ పిల్లలు పడేసినా పంపియండి, ఎవరికోళ్ళకి ఇస్తే పెంచుతారు కదా, వాళ్ళని ఎందుకలా పడేస్తారు, ఇలాంటి మెంటాలిటీ అది. సో అప్పుడు కూడా కేటీఆర్ గారే ఆయన ట్వీట్ చేశారు డైరెక్ట్ గా. సో మీరు ఎంక్వైరీ చేసుకోండి, నేను ఎక్కడున్నా నేను వెళ్తా. ఇప్పుడు ఈ పిల్లల్ని ముళ్ళ పొదలో పడేశారు ఎప్పుడండి? ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 12 అన్నారుగా మీరు, అంటే ఎన్ని సంవత్సరాల కింద ఉంటుందండి ఇది? సో అప్పుడు తీసుకొచ్చిన అడాప్షన్ నేను లీగల్ గానే అక్కడ ఒక ఏదో ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఏదో ఉంది అక్కడ, బట్ నేను వాళ్ళతో రాయించుకుని తెచ్చుకున్నా. బట్ మా అమ్మగారికి ఇచ్చిన ఆ పత్రం నా దగ్గర లేదు ఇప్పుడు అంటుంది ఆవిడ. నేనేం చెప్పాలి మీకు? అది కూడా కావాలంటే ఆ తల్లిదండ్రులు కూడా తెచ్చేస్తాను నేను, అది కూడా చెప్తున్నా. కానీ ఇప్పుడు అబ్బాయి మంచి స్కూల్లో చదువుతూ ఉంటే రేపు పొద్దున స్కూల్లో టీచర్స్ ఫ్రెండ్స్ మీరు ఆన్సర్ బులా, ఇంత చేసి మాట్లాడుతున్నారు, మీరు ఆన్సర్ బులా. తప్పండి, బిగ్ బాస్ లో బిగ్ బాస్ ఇలాగే మాట్లాడించి, బిగ్ బాస్ ఇలాగే మాట్లాడించి అది చెప్పినందుకు నేను వద్దండి తీసేయండి అంటే పెట్టారు, అప్పుడు పెట్టేశారు అది. దానికే వాడు ఇప్పటికి కూడా అమ్మా అలా మాట్లాడలేకపోతున్నా, ఆ విషయం అడగండి దయచేసి. అంటే మీకు ఇప్పుడు అర్థమైంది కదా, అర్థమైంది కదండి సార్, ఇది బాగుందండి, లీగల్ గానే ఉంది. అదైతే అది లీగల్ ఉంది, దానికి వాళ్ళు పేపర్ కాల్ తెస్తాను, మళ్ళీ కావాలంటే వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి లీగల్ గా చేసుకున్నప్పుడే అయినప్పుడు చేస్తాను. అబ్బాయి అనేది ఇప్పుడు చేసుకోవచ్చు ఇమీడియట్ గా. సో ఒకటి ఏంటంటే మీరు చెప్పిన ప్రకారం ఎస్ ఇమీడియట్ గా అబ్బాయిది అయిపోద్ది, నేను తెచ్చేయగలను, అది లీగలే. కానీ అండి అబ్బాయిది ఆల్రెడీ అన్ని మారిపోయి ఉన్నాయండి, ఆల్రెడీ స్కూల్లో చదువు. ఇప్పుడు మన అది ఇది చేయాల్సిన అవసరం లేదు, కలెక్టర్ గారే చెప్తా డైరెక్ట్ సార్ ఇది పరిస్థితి, నేను తప్పు చేయలేదు, ఎవరో ఏదో అయ్యింది అవన్నీ నేను చెప్పాను.